చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎయిర్‌పోర్ట్ లో అనుమతులు సరిగా లేవనే కారణం చూపి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్యని కోవూరు మాజీ శాసనసభ్యులు పొలంరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రత్యేకంగా తిరుపతి చిత్తూరులో కార్యకర్తలు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించే దానికోసం విమానంలో బయలుదేరి రేణుగుంట విమానాశ్రయం చేరుకున్నటువంటి నేపథ్యంలో వారిని అక్కడ పోలీసులు అడ్డుకొని ఆయన యొక్క తిరుపతి అదేవిధంగా చిత్తూరు యాత్రలకి పోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ప్రతిపక్ష నేతగా ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో కూడా ఎక్కడ ఏ ఇబ్బంది ప్రజలకు వచ్చినా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి బాధ్యత ఈనాడు ప్రతిపక్ష నేతగా గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముందున్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ క్రమంలో చూసినప్పుడు ప్రజా సమస్యల పట్ల ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడుకి మరి స్పందించాల్సినటువంటి అవసరం ఉందా లేదని ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయం అని చెప్పి అడుగుతా ఉన్నాను. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎక్కడికైనా పర్యటించవచ్చు, ప్రజలు కలుసుకోవచ్చు, ప్రజా సమస్యలు వినవచ్చు, వాళ్ళ పక్షాన్ని నిలబడవచ్చు, ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు చంద్రబాబు నాయుడుకి లేదా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ క్రమంలో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గంగా అహంకారపూరితంగా ఈ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను.